ఈ పనులన్నీ కూడా మీరు ఒకసారి జాగృతగా గమనిస్తే ఎలక్షన్ మానిఫెస్టోలో మేము పెట్టింది 10 కానీ చేసింది 100 దళిత బంధు పెట్టమని మాకు ఎవ్వరు చెప్పలే మేము మంచినీళ్ళ పథకం పెడతాం మిషన్ భగీరథ పెడతాం ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఎలక్షన్ మానిఫెస్టోలో చెప్పలే రైతు బంధు చేస్తామని ఎలక్షన్ మానిఫెస్టోలో చెప్పలే రైతు బీమా చేస్తామని చెప్పలే కానీ చేసుకుంటూ పోయినాం ఎందువల్ల కొత్త రాష్ట్రం కొత్తగా వచ్చింది కొత్త కుండలో ఈగలు వచ్చినట్టు సంసారం ఎట్టల దిస్తమో అట్టలదియ దారి లేదు తెన్ను లేదు తెలంగాణ వచ్చినాడు పరిస్థితి మీకు తెలుసు మంచినీళ్ళు కావాలంటే ఇంత ఘోరమైన అవస్థ ఉండే ఎల్లెందు నియోజకవర్గంలో మీరే అనుభవించారు మీకే తెలుసు మరి అలా ఎంత మార్పు వచ్చింది మంచినీళ్ళు మారుమూల ప్రాంతాలకు కూడా గిరిజన ఆవాసాలకు కూడా ఎట్లా పోతున్నాయో మీకు తెలుసు అదే విధంగా కరెంట్ లేదు కారు చీకటి ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు కొంత రాత్రి కరెంట్ కొంత పగల కరెంట్ ఆ బాధలన్నీ మనం అనుభవించాం మరి ఇయ్యల కరెంట్ ఎట్లా ఉన్నదో మీకు తెలుసు ఏ పద్ధతిలో కరెంట్ ఉందో మీ అందరికీ కూడా తెలుసు ఎంటైర్ ఇండియాలో యావత్ భారతదేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఇండియాలో తెలంగాణ అని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఎక్కడ కూడా ఇయ్యరు బీజేపీ పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనకు పిచ్చి పడుతున్నది ప్రైవేటైజేషన్ పిచ్చి అన్ని ప్రైవేట్ విమానాశ్రయం ప్రైవేట్ నౌకాశ్రయం ఓడరేవులు ప్రైవేట్ రైళ్లు ప్రైవేట్ మరి చివరికి ఏం చేస్తాడో తెలియదు ఈ దేశాన్ని కరెంట్ కూడా ప్రైవేట్ నన్ను బెదిరించినారు మీరు రైతుల మోటార్లకు మీటర్లు పెట్టకపోతే సంవత్సరానికి 5000 మీ బడ్జెట్ కట్ చేస్తామని చెప్పినా నేను చెప్పినా 5000 చొప్పునను కట్ చేస్తే 5 ఏళ్లలో 25000 కోట్లు పోతాయి కానీ నా తలకాయ తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టాని చెప్పినా కారణం ఏందంటే తెలంగాణ బతికేందో నాకు తెలుసు నేను కూడా కాపోనే నేను రైతునే నేను కూడా వ్యాపారం చేస్తా ఇప్పుడు కూడా చేస్తా కరెంట్ ఎన్ని బాధలు ఉన్నాయో ఎన్ని బోర్లు వేసినామో ఎంత బోర్లు పడ్డామో ఎన్ని అప్పుల పాలైనామో ఎన్ని అవస్థల పాలైనామో నాకు తెలుసు ఒక్కొక్క రైతు ఎన్ని బాధలు పడ్డాడో నాకు తెలుసు తెలంగాణ వచ్చినాడు వలసలు కరువులు కరెంట్ లేదు మంచినీళ్ళు లేవు సాగునీళ్ళు లేవు ఎక్కడో అక్కడ బతకపోయినాం చెట్టుకొగడు గుటకొగడైనాం గుడగుడ ఏడ్చినాం ఆ రోజు మనం ఎవల్ని పట్టించుకోలే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత దీన్ని ఎట్లా సకదిద్దాలా ఎక్కడ మొదలు పెట్టాలా ఏ ప్రజల కార్యక్రమం ముందు ఏది ముందు తీసుకోవాలని చెప్పి 3-4 నెలలు మెదడంతా కరగదీసి మేధావులను పిలిపించి చర్చలు చేసి ఒక దారి వేసుకున్నాం ఈ మధ్యనే కొద్ది కొద్దిగా మొఖాలు తెల్లబడుతున్నాయి కొద్ది పంటలు పండుతున్నాయి రైతుల మొఖాలు తెల్లబడుతున్నాయి అప్పులు తీరుతున్నాయి ఒక రకమైన పద్ధతి పెట్టుకున్నాం వ్యాపార స్థిరీకరణ చేయాలి అని ఒక నిర్ణయం చేసుకున్నాం ఆ నిర్ణయంలో భాగమే రైతు బంధు గాని రైతు బీమా గాని ఉచిత నీళ్లు గాని ఉచిత కరెంట్ గాని మీ అందరికీ తెలుసు రైతు బంధు ఎప్పుడన్నా విన్నామా బిఆర్ఎస్ రాకముందు ఈ మాట మనకు అప్పులు ఉంటే వచ్చి మన తలుపులు ఉడవికొని తీసుకొని పోయినరు తప్ప రైతుకు ఒక రూపాయి ఇయ్యలే రైతు చచ్చిపోతే కూడా ఆపద్ బంధు అనే దిక్కుమాలిన పథకం పెట్టినారు ఆ పథకం కింద 50000 ఇస్తామని చెప్పినారు 6 నెలలు దింపుకొని 10000 20000 చేతలు పెట్టి పంపించేది పైరవకారులే మేసేది అది కూడా వచ్చేది కాదు ఇలా రైతు బంధు పెట్టుకున్నాం తద్వారా కొంత పెట్టుబడి వస్తూ ఉంది సమయానికి పద్ధతిగా వస్తూ ఉంది రైతు స్థిరీకరణ జరగాలి వ్యాపారం బ్రహ్మాండంగా జరగాలని రైతుల గురించి ఒక 4-5 మంచి కార్యక్రమాలు చేసినాం దాంతోనే ఇలా వ్యాపారం నిలబడ్డది రైతులు కొంచెం తీటపడ్డారు గ్రామాలకు మళ్ళీ వాపసు వచ్చిండ్రు చాలా మంది వ్యాపారాలు చేస్తూ ఉన్నారు గతంలో ఎవడన్నా పిల్లనీయడానికి వస్తే అటెండర్ ఉద్యోగం ఉన్నా సరే కానీ వ్యాపారం చేస్తే పిల్లనీయమని వాపసు పోయేది కానీ నిన్నేళ్ల పద్ధతి మారింది నిన్నేళ్ల మారి భూమి ఏమైనా ఉన్నదే అని అడుగుతుంది భూమి ఉంటే పిల్లని ఇస్తాను ఇప్పుడు మనం రివర్స్ అయిపోయింది 10 ఏళ్లలో ఇదంతా కూడా మీకు అన్న ముందే జరిగిన చరిత్ర రైతు బంధు పెట్టుకున్నాం రైతు బీమా పెట్టుకున్నాం ఉచిత కరెంటు పెట్టుకున్నాం నీటి తీరువా బకాయిలు మాఫ్ చేసినాం ఇప్పుడు నీటి తీరువా లేదు ఈ రాష్ట్రంలో నీళ్ళ మీద పన్ను లేదు అదేవిధంగా ధరణి పోర్టల్ తెచ్చుకున్నాం ధరణి పోర్టల్లో భూములు శుద్ధంగా ఉన్నాయి ఎవరి భూమి వాళ్ళ పేరు మీద ఉంది ఒకసారి ధరణిలో భూమి వచ్చిందంటే
ఎవ్వడు దాని గోల్మాల్ చేసే పరిస్థితి లేదు రైతు నిశ్చింతగా ఉండే పరిస్థితి ఉన్నది ఇంతకు ముందు గోల్మాల్ దింపి చాలా గందరగోళం చేసేది అందుకే చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ రైతులకు పోడు భూములు ఇచ్చినాం ఎవ్వరు కూడా ఇయ్యలే ఇంతకు ముందు చరిత్రలో దాదాపు 15000 కుటుంబాలకు 15107 రైతు కుటుంబాలకు గిరిజన బిడ్డలకు 48300 ఎకరాలు ఈ ప్రభుత్వం మీకు అందించడం జరిగింది ఇల్లెందు నియోజకవర్గానికి ఒక గర్వం ఉంది హరిప్రియ నాయక్ గారి చరిత్రలో ఉంటది ఆమె ఎమ్మెల్యేగా ఉండే టైంలో ఈ ఇల్లెందు నియోజకవర్గంలో 48000 ఎకరాల పోడు భూములను మీకు అందించడం జరిగింది నిజమేనా ఈ మాట పోడు భూములు అందించడమే కాదు దాని మీద ఏం చేసినా ఊరికే ఇచ్చి ఊరుకోలే వెంటనే దాని మీద ఉన్న పోలీస్ కేసులన్నీ రద్దు చేసినాం అట్లా కాకుండా వాళ్ళకు కూడా రావాలని చెప్పి